అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దెందులూరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాజకీయాలలోకి అడుగులు పెట్టింది టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు ముందుంటారు అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పార్టీ ప్రచారానికి వాడేందుకు శ్రీకారం చుట్టింది టీడీపీ AI టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్ తో వార్తలు చదివేలా టీడీపీ సాఫ్ట్‌వేర్ డిజైన్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగలం షెడ్యూల్ ను వివరించింది ఆ పార్టీ ప్రకాశం జిల్లా కనిగిరిలో 159వ రోజు జరిగే కార్యక్రమాలను కృత్రిమ యాంకర్ వైభవి వార్తలు చదివింది ఇక నుంచి యువగలం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్ వైభవితో వార్తలు చదివించి టీడీపీ అనుబంధ విభాగం ఐటీడీపీ ద్వారా నూతన విధానానికి రూపకల్పన చేసినట్లు టీడీపీ నాయకులు వివరించారు AI టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో టీడీపీ ఉంది మానిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు అప్డేట్స్ ప్రజల్లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ పార్టీల చరిత్రలో తొలి AI యాంకర్ ఆలోచన తమదేనని టీడీపీ నాయకులు తెలిపారు అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎన్నికల వేళ కొత్త ప్రచార సరళి తెర మీదకొస్తోంది ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వినత్న ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ నేత కేశినేని చిన్న ఎన్నిక ప్రచారం కోసం AI టెక్నాలజీ సోషల్ మీడియా టూల్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి శిక్షణకు శ్రీకారం చుట్టారు విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ కోసం ఈ ప్రయోగం చేస్తున్నారు అదే సమయంలో పెరుగుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలపైన శిక్షణ కొనసాగిస్తున్నారు ఎన్నికల్లో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే అన్ని పార్టీలు ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ప్రముఖంగా పెరుగుతోంది తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర సమయంలోనూ యువగలంపైన AI విధానంలో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తారు ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి పార్టీ ప్రచారం మేనిఫెస్టో ఆకర్షణగా వినూత్నంగా తీసుకెళ్లే ఆలోచనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనికోసం AI వంటి టెక్నాలజీ సోషల్ మీడియా టూల్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా శిక్షణ అందిస్తున్నారు కాగా ఈ కొత్త తరహా ప్రచార కార్యక్రమంపైన ఇప్పుడు రాజకీయంగానూ కొత్త ఆసక్తి కనిపిస్తోంది